జరుగుతున్నటువంటి దాడులు ఆ దాడుల పైన ఆ రాష్ట్ర సీఎం కానీ మరి కేంద్ర సీఎం కానీ ఏం సంబంధం లేదు. అందుకో నిరసనగా ప్రొద్దుటూరులో అన్ని రకాల దళిత సంఘాల ప్రభుత్వంగా ఏకమయ్యి ఈ కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. మరి ఇప్పటికే మళ్ళీ వందల మందిని చంపినటువంటి చరిత్ర ఉంది అక్కడ. మరి వాళ్ళ నివాసంలో ఉన్నటువంటి నివాసం చేస్తున్నటువంటి ఇళ్లను తగలపెట్టడం జరిగింది. వారి పంట పొలాలను తగలపెట్టడం జరిగింది. మరి వారి ఆడబిడ్డలను ఆడభగం చేయడం జరిగింది. ఉత్తరహీనం చేసి మరి రోడ్ల మీద అగ్రంగా తిప్పడం జరిగింది. ఇన్ని జరుగుతుంటే కూడా ఆ సీఎంకు సీఎం పుట్టినట్టు కూడా లేదు. మరి ఇన్ని జరుగుతుంటే కూడా సీఎంకు కనీసం స్పందన లేదు. మరి దీనికి అక్కడికి ఒకే ఒకటే కారణము వాళ్ళు క్రైస్తవంగా స్వీకరించినటువంటి గిరిజనులు వాళ్ళు వాళ్ళ పైన మరి బీజేపీ అనుసంధానమైనటువంటి సంస్థలు బీజేపీ కార్యకర్తలు వారిపైన నిర్దాక్షిణ్యంగా దాడులు చేయడం ఏమంత సమంజసంగా లేదు. కాబట్టి ఇప్పటికైనా స్పందించి ప్రధానమంత్రి అక్కడ జరుగుతున్నటువంటి దాడులను ఆపి అల్లరిముద్దలపైన తక్షణమే తగు చర్య తీసుకోవాలని చెప్పి మరి మృతుడుల దళిత సంఘాల ఐక్య వేదిక పైన మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు మురళీ ప్రసాద్. రాష్ట్ర బాలమహానాడు రాష్ట్ర గౌరవ అధ్యక్షుడి సామాజిక వర్గం ఈనాడు ఈ నిరసన కార్యక్రమాన్ని రాష్ట్ర బాలమహానాడు తరఫున మేము మొదలుపెట్టాం. ఇది అంతం కాదు, ఆరంభం. మణిపూర్లో జరుగుతున్న మరి స్త్రీలపైన జరుగుతున్న దాడులపైన మరి ఎంతో దిగ్భ్రాంతి చెందవలసిన పరిస్థితులు ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, మణిపూర్ స్టేట్ ముఖ్యమంత్రి అయితేనేమి పరిపాలన మరి ఎలా చేస్తున్నారో ఏమో. మరి ప్రజలకు అన్ని ఇంకా కండలు చూపిస్తూ ఉంటున్న పట్టి పట్టున్నట్టు ఈ గవర్నమెంట్లు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రజలు మాకు అక్కలున్నారు, మాకు చెల్లెలున్నారు. భావనతో మణిపూర్లో జరుగుతున్న ప్రతి సంఘటనను వ్యతిరేకించవలసిన సమయం ఆచరణమైంది. కాబట్టి మేము రామాజీ వర్గం నుండి మరి మణిపూర్లో జరుగుతున్న క్రైస్తవుల పట్ల జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలను వ్యతిరేకిస్తూ ఎంత దూరమైనా మేము వెళ్తాం. మరి రాష్ట్ర బాలమహానాడు తరఫున మణిపూర్లో జరుగుతున్న ప్రతి విషయాన్ని ఖండిస్తూ అంతగా మరి ఈ నిరసన కార్యక్రమాలను మేము కొనసాగిస్తామని తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రతి ఒక్కరూ గమనించాలి, మరి ప్రొద్దుటూరు కదా, మణిపూర్ ఎక్కడో ఉంది కదా, అక్కడ జరిగితే మాకేమని చాలామంది మరి చాలా దుర్భరమైన ప్రొద్దుకుంటున్నారు. చూడండి, ఎక్కడైనా కానీ అక్క తల్లి అమ్మ అనే భావనతో మనం ఉన్నప్పుడు ఎక్కడ జరిగిన మా ఇంట్లో జరిగిందన్న మరి ఆలోచన మంచికి కలుగుతుంది. కాబట్టి ప్రొద్దుటూరులో ఉన్న ప్రతి ఒక్కరూ ఐక్యత కలిగి మణిపూర్లో జరుగుతున్న ఆ సంఘటనల గురించి మనం పోరాడగలిగితే ఆ సంఘటనలు ఆపి అక్కడ జరుగుతున్న వారికి న్యాయం జరుగుతుందని రాష్ట్ర బాలమహానాడు తరఫున నేను తెలియజేస్తూ జై బి జై బి.